వెయిట్ ఫర్ ద లైఫ్, వెయిట్ ఫర్ ద జీవితంలో, జీవితంలో అవన్నీ గుర్తులేదండి. సినిమా చూస్తే ఒకే టైం సార్ ఇప్పుడే సార్ వచ్చింది సినిమా చాలా బాగుంది. ఒకరి షాగర్ సార్ చెప్పండి, మీరు సినిమా ఎప్పుడు చూసారు? ఇప్పుడే టికెట్ 15 నిమిషాలు సార్, టికెట్ చూపిస్తాను సార్, మాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, మీ ఫోన్ నెంబర్ చూపిస్తాను సార్, టికెట్ చూపించండి, మీరు నాకు టికెట్ చూపించండి, చూపిస్తాను సార్, టికెట్ చూపించాలి మీరు సార్. ఏంటండి అవసరం లైవ్ కాదు, నాకు టికెట్ చూపించు, ముందు టికెట్ చూపించు, నాకు టికెట్ చూపించు, ఒక నిమిషం సార్ చూపిస్తాను, టికెట్ చూపించు, ఫోకస్ చేయండి. రివ్యూ ఇవ్వడం కాదు, ఆ రివ్యూలో మీ బాధ్యత కదా ఇవ్వాలి, మీరు ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇస్తే కుదరదు, ఇక్కడ అర్థమవుతుంది సార్. టికెట్ టికెట్ కాదు, నాకు సినిమా స్టోరీ చెప్పండి, నాకు స్టోరీ స్టోరీ చెప్పండి, టికెట్ చూపించండి, టికెట్ చూపించండి, నాకు టికెట్ చూపించండి. ప్రతిసారి ఒక ఆటలు అయిపోయింది ప్రతి వాడికి కూడా, ఎవరు వస్తున్నాడు అనే ఇష్టం వచ్చినట్టు రివ్యూలు, ఇది బాగుంది అది బాగుంది ఇది బాగలేదు. ఇది కూడా సార్ టికెట్ స్క్రీన్ వన్, ఏంటి స్క్రీన్ ఒకసారి పట్టుకుని పోయి అవడం కరెంట్ పట్టుకోండి, స్క్రీన్ వన్ సార్ కాదు, ఎప్పుడు ఎప్పుడది అది చూపించు, నువ్వు ముందు సినిమా చూపించు, నువ్వు సినిమా చూపి అది చూపించు, టికెట్ చూపించు, చూపించు పద్ధతిగా ఉండవు, ప్రతిసారి అసలా నువ్వు సినిమా తీస్తే నీకు నేను సెల్యూట్ కొడతాను, నువ్వు సినిమా చూస్తే నేను సెల్యూట్ కొడతాను, నేను ఇక్కడే సెల్యూట్ కొడతాను, నేను నువ్వు నాకు సినిమా చూపి కాదండి మెసేజ్ చేసుకున్నావు, ప్రతిసారి మాధవన్ చెప్పండి, ఏం కాదు సార్ ఎందుకు వద్దు, థీమ్ ఉందో ప్రతి వాడికి సినిమా లోకం అయిపోయింది, థీమ్ ఉందో సినిమా నువ్వేమో కార్డు ఎక్కడ పెట్టి తమాసలు కొడుతానవా, పాపం అమాయకుండా పట్టుకొని మాట్లాడలేడని, అమాయకుడు వాడు సినిమాకి వచ్చాయండి నాకు తెలుసు, కావాలంటే సీసీటీవీలో చూడండి, నేను చూశాను, నేను చూశాను వాటి మారుతున్నాను, సినిమాకి వచ్చాడు ఆయన, పాపం సినిమాకి రాకుండా ఒకవేళ ఆయన ఒకవేళ సినిమాకి రాకుండా మీరు అడగండి, కొట్టండి, నేను తప్పలేదు, ఇప్పుడు నాకు ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయన పేరు కూడా తెలియదు, అక్కడ నేను సీసీటీవీ నాతో పాటు వచ్చాడు టికెట్ కూడా, నాతో పాటు బైక్ కూడా వచ్చాడు, ఆయన బ్రేక్లో కూడా చూశాను, బ్రేక్లో కూడా మాట్లాడాను, ఇప్పుడు ఆయన పట్టుకొని నువ్వు టికెట్ లేదు అది ఇది అంటే ఎట్లా చెప్పు, నువ్వేమో అందరి దగ్గర కార్డు పెట్టుకొని తిరుగుతారా, అందరి దగ్గర కార్డు పెట్టుకొని తిరుగుతారా చెప్పండి, అందరి దగ్గర కార్డు పెట్టుకొని తిరుగుతాను, నువ్వే కార్డు ఇక్కడ పెట్టుకుని వచ్చావు, నువ్వే కార్డు ఇక్కడ పెట్టుకుని వచ్చావు, ఇప్పుడు రాజా ది గ్రేట్ మూవీ సూపర్ ఉందని మేమే చెప్పాము, రివ్యూలోకి వెళ్ళి చూడండి బాగుంది కాబట్టి సూపర్ ఉంది ఎక్స్ట్రా అని చెప్పాము, చెప్తున్నా కాదు అయ్యా, బెదిరించడం తప్పు, బెదిరించడం తప్పు, బెదిరించడం తప్పు, పబ్లిక్ లో ఒక విధంగా మాట్లాడాలి సార్, తప్పు
నువ్వు ఆవేశపడ్డా ఒకటి నేను ఆవేశపడ్డా, నువ్వు ఆవేశపడ్డా ఒకటి నేను ఆవేశపడ్డా. నువ్వు మామూలు మాట్లాడట్లే, నువ్వు నువ్వు మామూలు మాట్లాడట్లే. ఇప్పుడు ఇప్పుడు బెదిరించడం తప్పు, బెదిరించడం తప్పు. నిన్ను పనికిరావు, బెదిరించకుండా ఉంటుంది. చూడకుండా వాళ్ళు అడగండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే అనుకునేది లేదు. ఇన్ని కెమెరాలకి ఇంత ముందు మీరు వచ్చినప్పుడు మీకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు దేర్ ఇస్ ఎ వే టు అప్రోచ్, దేర్ ఇస్ ఎ వే టు అప్రోచ్. దిస్ నాట్ జస్టిఫైడ్. నేను ఏ పాయింట్ మీద సపోర్ట్ చేశాను? రివ్యూ గురించి కాదు. మీరేమన్నారు? మూవీకి రాలేదన్నాడు, మూవీకి వచ్చాడు అన్నా నేను. దాని వరకే నేను ఒప్పుకుంటా. ఫస్ట్ మేము ఫీల్ అయింది దానికి కాదు. ప్రతి ఒక్క నా కొడుకు రివ్యూ ఇవ్వడము తమాషగా మారింది అన్నాడు. అదే నువ్వు ఆ మాట మాట్లాడవు.